దాదాపు పదిహేను పాటు రాజమహేంద్రవరం సమీపంలోని దివాన్ చెరువు అభయారణ్యంలో సంచరించిన చిరుతపులి తాజాగా కడియం గోదావరి లంకల్లోకి ప్రవేశించింది దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది అటవీ శాఖ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తమవుతూ ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నారు దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో కొన్నాళ్లుగా తిరుగుతున్న చిరుత జాడ మూడు రోజులుగా కనిపించకపోవడంతో ఈ నెల ఇరవై నాలుగు రాత్రి కడియం మండలంలోని దోసాలమ్మ కాలనీలో ప్రత్యక్షమైంది తిరిగి ఇరవై ఐదు సాయంత్రం బుర్రిలంకలోని తిరుమలశెట్టి భాస్కర్రావు నర్సరీ నుంచి చెక్కపల్లి పుల్లయ్య నర్సరీ వైపు వెళ్లే మార్కల్లో పాదముద్రలు గుర్తించారు సుమారు రెండు కిలోమీటర్ల మేర చిరుత ప్రయాణం చేసినట్లు అటవీ శాఖ అధికారులు నుంచి కడియం వరకు నేరుగా అయితే సుమారు కిలోమీటర్లు వేరువేరు మార్గాల్లో అయితే దాదాపు ముప్పై కిలోమీటర్ల మేర ఇది ప్రయాణం చేసి ఉండవచ్చని అధికారులు అంచనాకు వస్తున్నారు ఇదిలా ఉండగా దివాంచెరు అటవీ ప్రాంతంలో చిరుత ఇన్నాళ్లు ఒక కిలోమీటర్ పరిధిలో వలయాకారంలో సంచరించడంతో వివిధ ప్రాంతాల్లో దాదాపు వంద ట్రాప్ కెమెరాలను అమర్చి పరిశీలిస్తూ వచ్చారు ఇప్పుడు చిరుత దిశ మార్చడంతో కెమెరాల ఏర్పాటు విషయంలో ఓ అంచనాకు రాలేకపోతున్నారు ఇది సంచరిస్తున్న ప్రాంతాల్లో ఇరవై ట్రాప్ కెమెరాలు ఐదు సీసీ కెమెరాలు బిగించారు కడియం నర్సరీ సంఘాలతో సమావేశమై వారి వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి జాడ కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు చిరుత వేటలో ప్రస్తుతం ఐదు బృందాలు పనిచేస్తున్నాయి మరోవైపు ఇటీవల వరదలకు గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి దివాన్ చెరువు వైపు వచ్చిందన్న అభిప్రాయం ఉంది బుర్రిలంక శివారులోని లంక ప్రాంతాల్లో జింకలు ఉన్నందున అటువైపు వెళ్లేందుకు ఎక్కువ అవకాశముందని అధికారులు చెబుతున్నారు ఇప్పటికే గ్రామస్తులకు అవగాహన కల్పించామని మరో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులంటున్నారు మరోవైపు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారిపై తగు చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు వర్షాకాలంలో మొక్కల ఎగుమతులు జీవామృతాలతో నిత్యం రద్దీగా ఉండే కడియపు లంకలో ఒక్కసారిగా నిర్మానుష్యం అలముకుంది నర్సరీల మధ్య చిరుత సంచారం నేపథ్యంలో కూలీలు ఆందోళన చెందుతున్నారు దాదాపు నాలుగు వేల ఎకరాల్లో ఉన్న నర్సరీల్లో ముప్పై వేల మందికి పైగా కూలీలు కార్మికులు ఉన్నారు గత రెండు రోజులుగా ఎగుమతులు నిలిచిపోయాయని వాపోతున్నారు పులి సంచారంతో కడియపులంక బుర్రిలంక వెంకాయమ్మపేట ప్రాంతాల్లోని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు